కోతి ఇంకా చేప స్నేహం. అడవిలో ఒక కోతి చాలా అల్లరి చేసేది, కానీ దానికి ఎవరూ కొత్త మిత్రులు దొరకలేదు. దాని పాత మిత్రులందరూ ఎండాకాలం సెలవులకు అడవి బయటకు తిరగడానికి వెళ్లారు. పాపం ఆ కోతి బాధగా ఒక నది ఒడ్డున కూర్చుని నీళ్లలో దాని మొహం అదే చూసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అరే ఓ టీకు కోతి, ఎలా ఉన్నావు? నీ మిత్రులందరూ తిరగడానికి వెళ్ళారు, ఇంకా నువ్వు ఒంటరిగా ఇక్కడ నాతో నీళ్లతో మాట్లాడుతున్నావు. ఇది చెప్పు, ఈ ఎండాకాలం ఏదైనా చేయాలనుకుంటున్నావా లేదా ఇలానే బాధపడుతూ ఉంటావా? ఇప్పుడు తిక్కు కోతి నీళ్ళలో దాన్ని నీడ చూసుకుని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న ఒక అందమైన చేప దాని వ్యవహారం చూసి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అరే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు ఎందుకు? నవ్వక ఏం చేయమంటావు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీకు తెలీదా అది నీ ముఖమే? తెలుసు. తెలుసా? అయినా కూడా అలా చేస్తున్నావా? ఎందుకంటే నాకు ఇక్కడ మిత్రులెవ్వరూ లేరు, ఎండాకాలం తిరగడానికి వెళ్లారందరూ. ఓ, అదా విషయం. చేప తిక్కు కోతి బాధ అర్థం చేసుకుంటుంది. నా మిత్రులు అన్నీ కూడా వేరే నదిలోకి వెళ్ళిపోయాయి. మా అమ్మ, మా పిన్ని, మా కుటుంబం అంతా ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. అమ్మ చెప్పింది ఈ నది చాలా అందంగా ఉంటుంది అని. చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదని. ఏం చెయ్యాలి? నువ్వు చాలా మంచిదానివి కోతి, నాతో స్నేహం చేస్తావా? ఏమంటున్నావు నువ్వు? నువ్వు నాతో స్నేహం చేస్తావా? నిజంగా జీవితంలో మంచి మజా వస్తుంది. చేప, ఇవాల్టి వరకు నేను ఏ చేపతో స్నేహం చేయలేదు. నీకు తెలుసా, నా మిత్రులందరూ నాతో ఆడుకుంటారు, కానీ నేను నీతో స్నేహం చేస్తే నువ్వు నాతో ఎలా ఆడుకుంటావు మరి? అది నువ్వు నాకు వదిలే, ఆగు, నేను నీకోసం ఏదైనా తినడానికి తీసుకొస్తా. చేప వెంటనే నీళ్ళలో మునిగి ఎన్నో రకాల భోజనం కోతి కోసం తీసుకుని వస్తుంది. కోతి కొత్త రకమైన భోజనం తిని చాలా ఆనందిస్తుంది. చేపతో చాలా ముచ్చట్లు చెప్తుంది. ఇంకా రేపు మళ్ళీ వస్తానని ప్రమాణం కూడా చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి స్నేహం చాలా బలపడుతుంది. అరే వాహ్, ఇవాళ నాకు భలే మజా వచ్చింది చేప. రేపు నిన్ను కలవడానికి సరైన సమయానికి వస్తాను. ఇంటి పని త్వరగా చేసుకో, రేపు బాగా ఆడుకుందాం. నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నా. మరుసటి రోజు కోతి చేపను కలవడానికి నది దగ్గరికి వస్తూ ఉండగా ఇలా అనుకుంటుంది. నిన్న నాకు చేప ఎంతో మర్యాద చేసింది కదా, నాకు చాలా ఆనందం కలిగింది, నా బాధ అంతా పోయింది. నేను ఇవాళ ఖాళీ చేతులతో వెళ్ళను. చాలాసేపు ఆలోచించిన తర్వాత కోతి ఒక మామిడి చెట్టు మీద ఉన్న కొన్ని మామిడి పండ్లు తెంపి చేప కోసం తోడుకుని వస్తుంది. కోతి చేతుల్లో పసుపు పచ్చ పండ్లు చూసి చాలా ఆనందపడుతుంది. ఇంకా ఇలా అంటుంది, ఇవి మామిడి పండ్లు కదా, మీరు తింటారు, నేను దీని గురించి చాలా సార్లు విన్నాను. హా చేప, నువ్వు నా స్నేహితురాలివి, ఇవాళ నేను ఈ పండ్లకు రాజా అయిన మామిడి పండు నీకోసం ఇస్తాను. కోతి ఇంకా చేప కలిసి మామిడి పండు తింటాయి. ఇద్దరు మిత్రులు ఆనందంగా ఎండాకాలం మంచిగా కలిసి గడుపుతాయి, ఇంకా మజా చేస్తాయి. బంగారు నక్క. అడవిలో అన్ని జంతువుల మధ్య ఒక నక్క ఉండేది, అది చాలా హుషారైంది. అన్ని జంతువులు దాన్ని చూసి చాలా భయపడేవి, ఎవరూ దానితో మాట్లాడాలి అని అనుకోరు. ఎందుకంటే బంగారు నక్క ఎంత తెలివైనదంటే అది ఎవరినైనా దాని మాటల్లో పెట్టి వాళ్ళని ఉపయోగించుకునేది. మెల్లిమెల్లిగా దానికి అడవిలో ఎవరు మిత్రులు మిగలకపోయేసరికి అది దగ్గరలో ఉన్న గ్రామానికి వెతికి వెళ్ళేది. అది ప్రతి రాత్రి వేటకు వెళ్ళి గ్రామంలో ఏదో ఒక చిన్న పశు పక్షులను తినేసేది. గ్రామంలో అందరికీ అనుమానం వస్తుంది, వాళ్ళకి అర్థం కాదు రోజు రాత్రి ఎవరు వచ్చి ఆ జంతువులను ఎత్తుకెళ్తున్నారు అని. ఒకరోజు చింటూ ఆ బంగారు నక్కని చూసేస్తాడు. అమ్మా అక్కడ చూడు, బంగారు రంగు నక్క. ఏమన్నావు? అక్కడ చూడమ్మా. చింటూ తన ఇంటి కిటికీ నుంచి చూస్తాడు. బంగారు నక్క వచ్చి వాళ్ళ వాకిట్లో ఉన్న కుక్కని తినేస్తుంది. అయ్యో రామ, ఇది మన కుక్కని తినేసిందే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఇదే నక్క అయి ఉంటుంది, గ్రామంలో మిగతా జంతువుల్ని తినేసి ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడే వెళ్ళి గ్రామస్తులందరికీ చెప్పాలి. చింటూ వాళ్ళమ్మ ఈ విషయం పూర్తి గ్రామమంతా చెప్తుంది, కానీ తన మాటలు ఎవ్వరూ నమ్మరు.
అరే అక్క, అలా ఎలా అంటున్నావు? ఒక నక్క ఇన్ని ఎలా చేయగలదు? ఇంకా నువ్వు ఇదేమంటున్నావు, బంగారు రంగు నక్క? మేము ఎప్పుడూ వినలేదే, మేము ఎలా నమ్మాలిది? చింటూకి డ్రాయింగ్ వేయడం బాగా వచ్చు. అతను ఒక బంగారు నక్క డ్రాయింగ్ వేస్తాడు, ఇంకా గ్రామ ప్రజలందరికీ చూపిస్తాడు. అచ్చం ఇలానే ఉంది, ఆ నక్క నేను చూశాను మా ఇంటి కిటికీలో నుంచి. గ్రామ ప్రజలందరూ చింటూ ఇంకా వాళ్ళమ్మ మాటలు నమ్ముతారు. ఇంకా రాత్రి గ్రామంలో అన్ని చోట్ల కాస్త కాస్త నిప్పు అంటించాలి అని నిర్ణయించుకుంటారు. ఇంకా ఎవరు పడుకోకూడదు అని అనుకుంటారు. అందరూ వాళ్ళ కిటికీ దగ్గర కూర్చుని బంగారు నక్క కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి నక్క వస్తుంది. ఇంకా వెలుగులో నిప్పు మండుతూ ఉన్నప్పుడు దాని శరీరం మెరుస్తూ ఉంటుంది. ఇంకా అందరికీ అర్థమవుతుంది చింటూ ఇంకా వాళ్ళమ్మ నిజం చెప్తున్నారు అని. మరుసటి రోజు వాళ్ళు జంతువులను పట్టుకునే వాళ్ళకి ఫోన్ చేస్తారు. అక్కడ నుంచి చాలామంది వస్తారు. ఇంకా ఒక రాత్రి అక్కడే గ్రామంలో ఉండాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు రాత్రి బంగారు నక్క రాగానే దాన్ని పట్టుకుంటారు. ఇక్కడ చూడమ్మా, పట్టుకున్నారు బంగారు నక్కని. ఇక నుంచి మన గ్రామంలో ఏ జంతువుని, ఏ అడవి జంతువు తినలేదు. హా బాబు, నిజం చెప్పావు నువ్వు. చింటూ ఇంకా వాళ్ళ అమ్మకి గ్రామ సర్పంచ్ బహుమతి ఇస్తాడు. అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నా. హా బాబు, చింటూ నీ తెలివి ఇంకా నీ బంగారు నక్క డ్రాయింగ్ వల్ల గ్రామ ప్రజలకు చాలా ఉపయోగమైంది. అందరూ నిన్ను పొగుడుతున్నారు, నక్కని పట్టుకున్నారు, ఇంకా నీ డ్రాయింగ్ గొప్పతనం కూడా అందరికీ తెలిసింది. పశువు విభాగం వాళ్ళు బంగారు నక్కని చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా దాన్ని జూలో బంధిస్తారు. అందరూ దాన్ని చూడడానికి వచ్చేవారు డబ్బు పెట్టి నక్క నుంచి గ్రామ ప్రజలకు ఇంకా అడవి జంతువులకు విముక్తి లభిస్తుంది. అందరూ సంతోషిస్తారు. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టిరాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు, ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు, ఇది అయితే పెద్ద మట్టిరాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద పద, దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో, మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటితో అవి రెండూ అక్కడే నిద్రపోతాయి. అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టి గడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో, ఇది ఎక్కడి కష్టం, ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు, అలసట అంతా దూరం అయిపోయింది. పద అన్నా, మనం డ్యాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది, ఇంకా వెల్లిగలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే ఎలా అనిపించిందంటే నేను పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లతో ఆ మట్టిరాయి కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టి రాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి, అందుకే ఆ మట్టి రాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు.
కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం, ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగట్టిగా నవ్వుతుంటారు.